అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి మోదీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయాల్లో హింసకు తావులేదని, ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి మోడీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్త కంఠంతో ఉద్ఘాటించారు. నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయాల్లో హింసలకు తావులేదని, ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.